వేములవాడ మండలం నమిలిగుంటు పల్లికి చెందిన చింతపంటి వెంకటి తన వారసత్వంగా వచ్చిన భూమి ఇతరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తనకు న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో బయటాయించారు. తనకు న్యాయం చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు. నల్గొండ పల్లె చింతపంటి వెంకటి దాని పేరు ఈరయ్య. మేము నలుగురు అన్నదమ్ములం, ముగ్గురు ఇస మా చెల్లె ఉన్నది అందుకెళ్ళి 34 గుంటలు అమ్ముకున్నారు. మళ్ళా నా అంత ఇస ఉండాలని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. నా భూమి వాళ్ళు చేసుకున్నారు. నాది మొత్తం పూరా 13 గుంటలే ఉంది. ఆ 38 నరకు 13 గుంటలు ఉంది. మాకు న్యాయం చెప్పుడు రాసిచ్చిన ఇంతవరకు మాకు ఏది పరిష్కారం కాలేదు. ఇప్పుడు నేను చచ్చిపోతా, ఇవో ప్రాబ్లం ఉంది రాయి చచ్చిపోతా, నాకేం లేదు, కొడుకులు లేరు, బిడ్డలు నాకెవరు చేస్తూ లేరు, ముసలనైనా నాది నాకే చేయమని చెప్పి నేను బాధే పడితే అది చేయమని చెప్పి ఆయనతో వెళ్ళిపోయాను. పోయిన నెల 7వ నెల 7వ తారీఖు నాడు ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి ఇట్లా భూమి మాది కొత్త పాస్బుక్లు వచ్చిన తర్వాత మా మామది తక్కువ పడ్డదని చెప్పి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇస్తే పడవారిని ఎంక్వైరీ పంపించారు. పడవారు వచ్చి ఎంక్వైరీ చేసిండు. వీళ్ళు 4 అన్నదమ్ములు, వీళ్ళకి మనిషికి ఎకరం 3 గుంటలు నర ఉంటే నేను 5 గుంటలు ఆ బక్కకి ఇచ్చిండు. ఇంకా 38.5 గుంటలు ఉండాలి. వాళ్ళు అలా 3 ఇస్తాలకు మా 3 పదాలను మా వీళ్ళ చెల్లె వీరావ అంటాము, సోమనేని వీరావ తన భర్త మల్లయ్య అంటే ఇచ్చారు. ఇచ్చినాక ఆమె గుండె భూమికి 34 గుంటలు ఈయనకు అమ్ముకున్నారు. 11 గుంటలు నర జంగారెడ్డి ఆయనకి అమ్మారు. అమ్మినాక అది ఓంగా మొత్తం ఆయనకు ఉండేది 137 గుంటలు. ఆ 137 కాకుండా ఇప్పుడు 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు కొడల పేరు మీద చేసారు రిజిస్ట్రేషన్, గిఫ్ట్ డిట్ చేశారు. ఇప్పుడు మేము కావాలని చెప్పి మీకు ఇట్ట చేసుకున్నారని అడిగితే మేము మీకు సంతకం పెడతామన్నారు. ఇవాళ వచ్చారు, ఇవాళ వచ్చినాక మళ్ళీ పెట్టకుండా వెళ్ళిపోయారు. అలా భర్త మస్కట్ వేయండి, మేము ఏం చేయమంటాం అంటే మీరు బాండ్ పేపర్ అన్న రాసిమన్నారు. ఆ బాండ్ పేపర్ రాసిన తర్వాత మేము పెట్టాము ఇష్టం కడుకోవాలన్నారు. వీళ్ళకి ఫోన్ చేయాలి, మన డీటీ మేడం గారు చెప్తే మమ్మల్ని ఏం చేయమంటారు. మేము వాళ్ళకి పాస్బుక్లు ఇస్తాం, పట్టదారు పాస్బుక్లు ఇస్తాయినాయి, మేము ఇస్తాం, మేము ఏం చేయలేమని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. మరి ఈయనకు అన్యాయం జరిగింది. ఈయన కొడుకు చనిపోయాడు, ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం కొడుకు చనిపోయాడు. ఈయనకు ఎవరు లేరు, బిడ్డలు ఉన్నారు. ఈయనకు ఉన్న ఆస్తి మొత్తం 38 గుంటలున్నారని ఈయన ఇక ఏం చేసుకొని బతుడు, చాలా పేదవాడు. ఇక ఈయనను రక్షించమని మేనేజర్ చెప్పిన పడవారు వచ్చిండు, ఎంక్వైరీ చేసి దరఖాస్తు ఇక్కడ మొత్తం లిస్ట్ ఇచ్చాడు. ఇక వీళ్ళు న్యాయం చేస్తలేరని చెప్పి ఆయన మందు తాగుతా అంటే వద్దా అని చెప్పి మేము ఇక్కడ వచ్చినాం. మేము మందు తాగుతున్నా అంటే వద్దా అని చెప్పి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మాకు మీ సిటీ కేబుల్ ద్వారా మాకు న్యాయం చేయాలని, ప్రజలందరూ తెలవాలని సోమనేని చంద్రయ్య తండ్రి మల్లయ్య గారు, వాళ్ళ తమ్ముడు తిరుపతి తండ్రి మల్లయ్య అనే పేరు మీద దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళ భూమిని ఎక్కించుకున్నారు. అలాగే తీసి వీళ్ళకి రాపిచ్చి మంచి న్యాయం చేయాలని మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కోరుతున్నాము. ఏం మా మామకి ఏం జరిగినా బాధ్యులు ఎంఆర్ఓ గారు, టీడీ గారు, పటవారి గారు, మళ్ళా సోమనేని మల్లయ్య, సోమనేని వీరవ, సోమనేని చంద్రయ్య, సోమనేని నాగరాణి, సోమనేని అనిత, సోమనేని అనిత, సోమనేని తిరుపతి వీళ్ళే కారకులు. మా మామకి ఏం జరిగినా వాళ్ళే బాధ్యులు. మా భూమి నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.